ఎవ్రీ పాయింట్ అలాగే ఛాలెంజింగ్ ఉంటుంది సార్. ఎవ్రీడే ఈజ్ ఛాలెంజ్. ఇవాళ వచ్చామంటే ఇవాళ నాకు ఆ డ్యూటీ లాగా అనమాట. ఇట్స్ జాబ్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బ్యాంక్ జాబ్. బ్యాంక్ జాబ్ వచ్చిన తర్వాత నేను ఏదో చిన్న ఫోన్లో మాట్లాడినా అక్కడ మాట్లాడినా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయిపోతే ఒక నోట్ మిస్ అయినా కూడా చాలా డ్యామేజ్ అవుతుంది ఎవరితో అనేసి. సో కైండ్ ఆఫ్ జాబ్ మంది అది వచ్చిన తర్వాత ఇంకా ప్రతిరోజు నాకు ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇంకా ఛాలెంజింగ్ ఎప్పుడు ఉంటుందంటే మనకు కొత్త యాక్టర్స్ తోటి గివ్ అండ్ టేక్ ఉన్నప్పుడు. ఎందుకంటే తన గురించి నాకు తెలియదు, నా గురించి తనకు తెలియదు, తన టైమింగ్ ఏంటి తెలియదు, అంటే మెర్జ్ అవుతుందా లేదా అనే సిచ్యువేషన్లో. అందుకనే బట్ ఛాలెంజింగ్గా మనకు డైరెక్టర్ గారు బెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన ప్రతిరోజు నన్ను మోటివేట్ చేసేవాళ్ళు, మెడిటేట్ చేసేవాళ్ళు అండ్ వేరే యాక్టర్ని కూడా మోటివేట్ చేసేవాళ్ళు. చిన్న రిహార్సల్ చేసుకున్నాను, మనం కంఫర్ట్ చేసుకునేవాళ్ళ, రిహార్సల్స్ చేసుకునేవాళ్ళ, 100% చేసుకునేవాళ్ళం ప్రతిరోజు కంపల్సరీ. దట్ ఈస్ 100% చేసుకోవాలి. మీతో పాటు ఆ ముగ్గురు హీరోయిన్లకు ట్రావెల్స్ చేయాలి వచ్చిందేమో. అది చాలా బ్యూటిఫుల్ జర్నీ బికాస్ దేర్ ఆర్ త్రీ వండర్స్ అండి, త్రీ వండర్స్. ఎందుకంటే శాంతి గారు ఆల్రెడీ చిన్న ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ తనకి. తనతో ఏంటంటే తను చాలా ఆడుతూ పాడుతూ చాలా యాక్టివ్గా ఉంటారనమాట అట్మాస్ఫియర్లో, అందరితో మాట్లాడుకుంటూ సరదాగా. నా పిచ్ ఏంటంటే వెళ్ళిపోయిన తర్వాత, ఆ స్క్రిప్ట్ వెళ్ళిపోయిన తర్వాత వేసిన తర్వాత ఇంకా క్యారెక్టర్లోనే ఉంటాను. నా క్యారెక్టర్ బిహేవ్ చేయాలా, ఆ క్యారెక్టర్ ఫిజికల్గా ఇలా కూర్చుంటుంది కదా, అలాగే కూర్చొని బిహేవ్ చేస్తుంటాను అనమాట. ఎక్కడ ఒక చోట కూర్చోవడం, ఎందుకంటే క్యారెక్టర్ రిఫ్లెక్ట్ కావాలి కూడా. ఇంజెక్ట్ చేసుకొని వెళ్ళిపోతుంటాం అనమాట. తను అలాగా చాలా మోల్డ్ చేసుకుంటే ఆన్ షాట్లో టక్ అని పడేస్తుంది. చాలా గివ్ అండ్ టేక్ ఉండేది. బట్ ఏ సీన్కి ఆ సీన్ ముందు ప్రిపేర్ చేసుకుంటాం, చూద్దాం అమ్మా శాంతి ఒకసారి చూద్దారా అనేసి, ఓకే సార్ అనేసి తను వచ్చేసి ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళం. అండ్ డైరెక్టర్ టేక్ ముందు వెళ్ళే ముందు లైటింగ్ సెట్ అయ్యే ముందు మేము చూసుకునేవాళ్ళం. మళ్ళీ లైటింగ్ సెట్ అవుతున్నప్పుడు కూడా ఇక్కడ కూర్చోవాలని డైరెక్టర్ గారు చెప్తారు. చెప్పిన తర్వాత మేము ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళం. దానివల్ల చాలా ఇంకా ఈజీగా 1-2 టేక్స్లోనే ఈజీగా అయిపోతుండే, డైరెక్టర్ గారు సాటిస్ఫై అయిపోతుంటాయి అనమాట. చాలా అది చాలా బెస్ట్ అనిపించింది. కో యాక్టర్స్ ఎవ్రీ వన్, సాత్విక గారు, మన లావణ్యారెడ్డి గారు. లావణ్యారెడ్డి కొద్ది హైపర్గా చాలా బ్యూటిఫుల్, ఆమె అట్మాస్ఫియర్ అంతా చాలా ఎంగేజ్ చేసి పెడతాను అనమాట. ఆమె పిచ్చి క్యారెక్టర్ చేసిన ఆ క్యారెక్టర్లోనే ఉండి ఊర్లో కూడా అలాగే బిహేవ్ చేస్తూ ఉంటుంది, అట్మాస్ఫియర్లో కూడా అలాగే బిహేవ్ చేస్తూ ఉంటుంది. దట్ ఈజ్ వన్ స్టాండర్డ్ థింగ్. శాంతి ఈజ్ వెరీ నైస్, మన యాజ్ యూజువల్ వెరీ ప్లెజెంట్గా పనిచేస్తుంటారు. సాత్విక గారు తనకి బెస్ట్ థింగ్ సాత్విక గారులో ఏంటంటే మా అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. సాత్విక జీరో ఎక్స్పీరియన్స్ విత్ యాక్టింగ్ బిఫోర్ కెమెరా, ఫస్ట్ ఫిల్మ్. కానీ ఎంత బాగా చేసిందంటే చాలా బాగా చేసింది. అంటే మా అందరికీ ఎలా ఉందో అంతే లెవెల్లో చేసింది తను. ఒక కోయవాళ్ళ అమ్మాయి లాగా, సంథింగ్ కోయవాళ్ళ లాగా చేయడం అనేది, ట్రైబల్ అమ్మాయి లాగా చేయడం అనేది అంత ఈజీ కాదు. తను ఆల్రెడీ మోడల్, యాక్చువల్లీ తను ఒక మోడల్ అలాంటి చేయడం అనేది చాలా, బికాస్ డైరెక్టర్ గారు అలా మోటివేట్ చేశారు అండ్ చాలా బ్యూటిఫుల్గా ప్రజెంటేషన్ చేసుకుంటూ వచ్చింది అనమాట. ఛాలెంజింగ్ అది, ఛాలెంజింగ్ తీసుకొని ఎక్కడ తగ్గకుండా 1 టేక్లో ఎక్కడ, ఎందుకంటే జనరల్గా ఏమవుతుంటే కాన్షియస్ అవుతాం మనం సీనియర్స్ చేస్తున్నప్పుడు, లేకుండా అక్కడ ఎక్కడ కాన్షియస్ కాకుండా టక్ 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 చేశారు. దే హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ సీన్స్, శాంతి గారు, సాత్విక గారు, వాళ్ళిద్దరు ఫైట్ సీన్స్ ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా. వాళ్ళు అయితే చాలా బ్యూటిఫుల్ కోఆర్డినేషన్ ఉంది. ఆ కోఆర్డినేషన్తో చాలా బాగా వాళ్ళు మా కొరియోగ్రాఫర్ ఫైట్ లేదు, నిజంగా వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేసి నీట్గా ప్రాక్టీస్ చేసి వచ్చారు. ఆన్ లొకేషన్ డైరెక్టర్గా చెప్పగానే టక్ 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 ఎంత బ్యూటిఫుల్గా చేశారంటే అంత బ్యూటిఫుల్ చేశారు. అక్కడ ఎగ్జిబిషన్లో కూడా, ఎగ్జిబిషన్లో అందరూ చూస్తున్నా కూడా ఎక్కడ చిన్న హెజిటేట్ కాకుండా చాలా బ్యూటిఫుల్గా ఎగ్జిబిషన్ ఫైట్స్ కూడా కొరియోగ్రాఫ్ చేసుకున్నారు. అలా అని కాదు సార్, అది మరి చాలా ముగ్గురికి మూడు, ఎవరికి వాళ్ళే ఉన్నారు స్టాండర్డ్, ఎవరికి వాళ్ళే ఉన్నారు సార్ స్టాండర్డ్.